మంచి యూత్ కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక ఒక హెల్దీగా హ్యాపీ మూడ్లో ఒక మంచి సినిమా ఆడియో లాంచ్ చేసుకుంటే దాని సక్సెస్ చివరి వరకు అలాగే ఉంటుంది నిజంగా. అలాగే మంచి పెద్ద సక్సెస్ అవ్వాలి. అట్లాగే భాస్కర్ గారు ఈ సినిమాకి పాపం ప్రొడ్యూస్ చేసి చాలా కష్టపడి తీశారు సినిమా. నిజంగా ఆయనకి చాలా మంచి డబ్బులు రావాలి. అలాగే చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, హీరో హీరోయిన్, అట్లాగే డైరెక్టరు, వాళ్ళందరికీ కూడా చాలా మంచి సినిమా అవ్వాలి. ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ అయినా సరే ఒక మంచి సినిమాతో లాంచ్ అవుతున్నందుకు అందరూ హ్యాపీ ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 143 మంచి టైటిల్ కూడా చాలా క్యాచీగా పెట్టారు. డెఫినెట్గా ఈ సినిమా కమింగ్ వాటిల్లో ఒక చిన్న సినిమాల్లో ఒక మంచి చిత్రంగా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ శాస్త్రి గారు. ఈ చిత్రంలో హీరో హరి తిరుపతి కుర్రాడు. ఖచ్చితంగా వీళ్ళు కష్టపడి ఒక మంచి చిత్రం తీసి రేపు సంచలన విజయం సాధించి వీళ్ళకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పాటలు కానీ ట్రైలర్స్ కానీ అన్నీ కొత్తగా వెరైటీగా ఉన్నాయి, ఖచ్చితంగా ఇది పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే ఫిలిం తీసేదానికి వచ్చిన భాస్కర్ యాదవ్ కానీ కొత్త వాళ్ళు కానీ కమింగ్ ప్రొడ్యూసర్లు అందరూ ఆయన మాటలని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ప్రోమో చూసినప్పుడు, సాంగ్స్ చూసినప్పుడు యూత్ని టార్గెట్గా పెట్టుకుని మార్తిని ఇన్స్పిరేషన్గా తీసుకుని చేసినట్టు అనిపించింది నాకు. నేను మార్తి పెన్ నాకు తెలుసు, అతని డైలాగ్స్ చాలా అద్భుతంగా రాశారు. అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని డైలాగ్స్ బాగా రాశారు, ఎవరు చాలా అద్భుతంగా రాశారు. పోతే ప్రసాద్ గారు మాట్లాడిన విషయంలో నేను చాలాసార్లు ఆలోచించాను. ఇది ఒక సంచలనం రాబోతుందండి మన దేశంలో. ఒకప్పుడు ఆ ఫిలిం పెట్టి దాన్ని ల్యాబ్లో పంపించి అది చేసే వరకు డబ్బులు ఎక్కువ మొదలే ఖర్చు అయిపోయేవి. డిజిటల్ వచ్చిన తర్వాత కొంచెం డబ్బులు మొదలు జోబుల నుంచి ఎక్కువ ఖర్చు కావు అన్నట్లు. దాంతోపాటు చిన్న చిన్న వాళ్ళు యూట్యూబ్లో కానీ షార్ట్ ఫిలిమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, మంచి సినిమాలు తీస్తున్నారు, వాళ్ళకు ఒక అనుభవం అనేది వస్తుంది. కనుక ఈ 5 songs and 5 dances and 5 fights సినిమాలే కాకుండా ఇలాంటి రియల్ లైఫ్లో ఉన్న స్టోరీస్, ఇలా మన సమాజంలో ఏం జరుగుతుంది అని చెప్పని స్టోరీలు ఎక్కువ రాబోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే యూత్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. అది నాకు చాలా దగ్గర ఉన్న క్యారెక్టర్. బికాజ్ నేను చిన్నప్పుడు ఒకప్పుడు డాక్టర్ అవుదాం అనుకున్నాను, కానీ అవలేకపోయాను. నేను టీచర్ అయ్యాను, దాని తర్వాత జర్నలిస్ట్, అండ్ దెన్ అనుకోకుండా మూవీస్లో వచ్చారు. బికాజ్ నాకు ముందు నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద నార్త్లో పుట్టి పెరిగాను. సో అక్కడ చాలా చేశాను స్టేజ్ మీద. సో దాట్ హ్యాస్ కనెక్టెడ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. అండ్ ఐ రియలీ కంగ్రాచులేట్ ద ప్రొడ్యూసర్ భాస్కర్ గారు అండ్ ద డైరెక్టర్ వాసు గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ టు షోకేస్ మై టాలెంట్. నిజంగా మాకు మార్గదర్శి. మేము ఈ యొక్క మూవీ స్టార్ట్ చేస్తున్నప్పుడు మరి మారుతి సార్ గారిని తలుచుకునే యొక్క మూవీని మేము స్టార్ట్ చేసినాం. మరి మాకు చీఫ్ గెస్ట్ కూడా సార్ రావడం మాకు ఎంతో సంతోషం. మరి యొక్క మా యొక్క మూవీకి సిడీ లాంచింగ్ ఇచ్చేసినటువంటి మారుతి సార్ గారికి, మరియు ఎన్వి ప్రసాద్ సార్ గారికి, మరియు బసిరెడ్డి సార్ గారికి, మరియు సురేష్ కొండెడ్డి సార్ గారికి, సంధ్య జలక్ష్మి మేడం గారికి, మరియు మా యొక్క మూవీలో మా యొక్క మూవీకి ఈరోజు హీరో శ్రీ వెంకట్ గారు. మరి తను వస్తా అని చెన్నై వెళ్ళి కరెక్ట్ టైంకి రాలేకపోయినందున ఈరోజు మాకు ఇక్కడికి రాలేకపోయాడు. ఐ లవ్ యూ చెప్పేంత వరకే అది ఫ్రీ అండి. ఒకసారి ఐ లవ్ యూ చెప్పామంటే ఇది చాలా కాస్ట్. ఇదే ఈ సినిమాలో చూపించాము. నిజంగా ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మారుతి గారికి, ఎన్వి ప్రసాద్ గారికి, బసిరెడ్డి గారికి కానీ, మన సురేష్ పండిట్కి, అందరికీ నిజంగా జీవితాంతం రుణపడి ఉండాలండి. మా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇందాక బసిరెడ్డి గారు చెప్పారండి,
మారుతి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని సినిమా చేశారేమో అని. నిజంగండి, నేను ఎవరి దగ్గర డైరెక్షన్ ఫీల్లో చేయలేదు. ఈ రోజుల్లో సినిమా వచ్చినప్పుడు మా గురుగారు మారుతి గారు అనుకున్నానండి. మారుతి గారిని చూసినప్పుడల్లా నిజంగా గుండెలో ఒక ధైర్యం ఉండిపోతుందండి. నేను కూడా చేయగలను, నేను కూడా ఏదైనా సాధించగలను ధైర్యం వస్తుంది సార్. నిజంగా సార్, థ్యాంక్ యూ సార్. మాలాంటి యూత్ డైరెక్టర్స్ అందరు కూడా మీరు మంచి ఇన్స్పిరేషన్ సార్. నమస్కారం అండి. వేదికలు అలంకరించిన శ్రీ ఎన్వి ప్రసాద్ గారు, మారుతి గారు, భద్రెడ్డి గారు, సురేష్ కొండరెడ్డి గారికి, మా ప్రొడ్యూసర్, మా టీం అందరికీ, ఇక్కడ మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా గురించి నేనేం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీ ట్రైలర్లోనే మొత్తం అంతా చూసేస్తుంటారు. కాకపోతే ఈ టీమ్ ప్రతి ఒక్కరు రుణపడి ఉండాల్సింది ప్రొడ్యూసర్కి అండి. ప్రొడ్యూసర్ గారు చాలా చాలా మంచి వాళ్ళు. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా అసలు వెనకడుగు వేయకుండా మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకొచ్చారు, ఇక్కడికి తీసుకొచ్చారు సార్. మేము ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం మీరే సార్. చాలా చాలా థ్యాంక్స్. రియల్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. అండ్ దెన్ కమింగ్ టు అవర్ డైరెక్టర్ వాసు గారు, ఈ మూవీ చాలా బాగా తీశారండి. నెక్స్ట్ కమింగ్ ఆఫర్స్ మీరే చూస్తారు, చాలా మంచి సినిమాలు తీయబోతున్నారు. అండ్ కెమెరామెన్ గారు ప్రతి ఒక్క ఫ్రేమ్ కలర్ఫుల్గా చూపించారు. హీఈస్ డన్ ఈస్ బెస్ట్. అండ్ టుడేస్ హీరో ఈజ్ నాట్ దేర్. శ్రీ వెంకట్ గారు ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారండి ఆయన కెరియర్లో. మ్యూజిక్ వింటే డెఫినెట్లీ మీ ప్లేలిస్ట్లో ఖచ్చితంగా హిట్ లిస్ట్లో మా టోల్ ఫ్రీ నెంబర్ 143 సాంగ్స్ ఉంటాయి. అండ్ దెన్ నాతో నటించిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ సందర్భంగా ఒక ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. మా మదర్ కుమారి, మా ఫాదర్ భాస్కర్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ దెన్ మా బ్రదర్ మోహన్ కృష్ణకి అండ్ మా ఫ్రెండ్ లక్ష్మణ్కి చాలా చాలా థ్యాంక్స్. నా కష్టకాలంలో ఉన్నప్పుడు నన్ను బాగా ఆదుకొని నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. వాళ్ళకి నేను ఏమి ఇచ్చినా రుణం తీసుకోలేను. అండ్ ఈ మూవీకి ప్రొడ్యూసర్ కన్నా ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేసింది మిస్టర్ బన్సీ. డైరెక్టర్ గారు కరెక్ట్గా చెప్పారు, క్యాషియర్ కాదు, మేకప్ ఆర్టిస్ట్ కాదు, అండ్ ప్రొడక్షన్ బాయ్ కాదు, వీళ్ళందరి వర్క్ కూడా 24 క్రాఫ్ట్లో బాగా పనిచేసిన వ్యక్తి మిస్టర్ బన్సీ. ఒక సినిమాకి బన్సీ లాంటి వాడు ఉంటే ఖచ్చితంగా డైరెక్టర్ ఇస్ గోన్ గివ్ ఏ బిగ్ హిట్ అండి. ఐ ఐఎమ్ నాట్ దట్ క్వాలిఫైడ్, ఐ ఎమ్ నాట్ దట్ సౌండ్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్, బట్ ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ థింగ్ దట్ దేర్ ఇస్ గుడ్ ఫిల్మ్, బ్యాడ్ ఫిల్మ్. దేర్ ఇస్ నథింగ్ లైక్ స్మాల్ ఫిల్మ్ ఆర్ బిగ్ ఫిల్మ్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ జడ్జ్ అ ఫిల్మ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్మాల్ ఫిల్మ్ ఆర్ బిగ్ ఫిల్మ్, it should be on the basis of story and the filmmaking aspects. That's what has to be, not depending on the budget. You use 100 crores and make a stupid film, that's not a big film, that's a stupid film. In a limited budget with minimum resources, you give an excellent film. That shows your creativity and that shows your talent. So we must, you know, encourage such films. Coming to the Store Free 143, the title itself is so catchy that you cannot forget it. And the songs of Toll Free 143, each and every song is distinct. They're so different. One is folk number, one is a club song, one is a love song, one is a romantic song, one which you can sing with friends. And the best part is when the music was going here, automatically I started tapping my feet. It is so peppy, it is so spunky, it is fast. And I'm sure if you listen on your playlist, you'll listen it again and again and again. It keeps on your mind and it drives you crazy. So definitely I'll thank Sri Venkat sir, who is the hero today, and I'm feeling very sad that he is not with us. Wherever you are sir, we are going to miss you all, and you have given a beautiful piece. Thank you.